అంటే ఒకటి ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో ఇంకా క్లియర్ అయిపోయినట్టు, ఎందుకంటే సిఐడి ప్రొసీడింగ్స్ ను కూడా రద్దు చేసిన నేపథ్యంలో ఇంకా ప్రభుత్వం చేయడానికి ఏమీ లేదేమో నాకు, నేను అనుకున్న దాన్ని బట్టి. అలాగే నెక్స్ట్ ప్రభుత్వం ముందున్న మరో స్టెప్ ఏంటి, రైతుల విషయంలో పిలిచి చర్చలకు పిలిచి ఈ డిమాండ్లు పరిష్కరించే విషయంలో ఒక కొలిక్ తీసుకొచ్చే తీసుకురావడానికి ఏం చేయాలి ప్రభుత్వం? లేదంటే ఇంకెలా వదిలేస్తే 400 రోజులు, రేపొద్దున 800 రోజులు, ఇంకా ఈ 5 ఏళ్ళు వాళ్ళు ఆ ఉద్యమం దీక్షలో చేయాల్సిందేనా? అట్లా ఉండదు. ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, మూడు రాజధానులు గవర్నర్ ఆమోదం పొందాడు, చట్టబద్ధం అయింది, బట్ కోర్టులో స్టే ఇచ్చున్నారు. బహుశా నాకు తెలిసి 6 నెలల్లో అయిపోతుంది. ఇప్పుడు స్టే ఎక్కువ కాలం ఉండకూడదని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఫిబ్రవరి మార్చి నెలలో అటో ఇటో తీర్పు ఇచ్చే అవకాశం ఉంది కోర్టు. కాబట్టి కోర్టు తీర్పు తర్వాత అమరావతి ఉద్యమం యొక్క స్వభావం కూడా మారుతుంది. ఇప్పుడు కోర్టు తీర్పు మూడు రాజధానులు చట్టం బద్ధంగా లేదని కొట్టేసి లోపాలు ఇచ్చి మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ లోపాలను అధిగమించి మళ్ళీ ఒక చట్టం చేస్తుంది. అప్పటి వరకు మరింత రెట్టించిన ఉత్సాహంతో రైతులు ఉద్యమాలు చేస్తారు. అలా కాకుండా మూడు రాజధానుల బిల్లుకు పార్లమెంట్ ఇది రాజకీయ నిర్ణయం, అమరావతి 33,000 ఎకరాల రైతులకు ఫ్లాట్లు ఇచ్చేయండి, ఆడ ఒక రాజధాని పెట్టండి, వాళ్ళ భూములు తొందరగా తీర్చండి అని చెప్పేసి అనుకోండి, రైతులు డిఫెన్స్ లో పడిపోతారు. ఎందుకంటే ప్రభుత్వం పని చేస్తానుంటుంది, 15 ఏళ్ళు టైం ఉంది, వాళ్ళు కౌలు ఇస్తారు, అక్కడ ఆల్రెడీ అసెంబ్లీ ఉంటుంది, ఆడ నగరాలు నడుస్తాయి, రోడ్లు వేస్తాము, ఇంకా 10 ఏళ్ళలో మేము ఫ్లాట్లు ఇచ్చేస్తాం, అంతవరకు కౌలు ఇస్తామంటే ఆడి సమస్య పరిష్కారం అయిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏం ఉద్యమం చేయాలి, కోర్టు కూడా కొట్టేసింది కాబట్టి ఇంకేదైనా అవకాశం సుప్రీంకోర్టు పోవచ్చు. ఇప్పుడు హైకోర్టు అలా ఇచ్చారు, రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు అది కోర్టులు ఇచ్చే అంతిమ తీర్పు ద్వారా అమరావతి ఉద్యమం యొక్క స్వభావం ఆధారపడి ఉంటుంది. మేము అలాంటి వాళ్ళు మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే కోర్టులు ఇది కొంత పరిమితి ఉంటుంది, కొంత టైం తీసుకుంటుంది తప్ప అంతిమ నిర్ణయం రాజకీయ నిర్ణయమే. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది కరెక్ట్ కాదని వెనక్కి వస్తేనే అమరావతిలో పూర్తి స్థాయి రాజధాని ఉంటుంది తప్ప ప్రభుత్వం పొలిటికల్ డెసిషన్ కానీ ఖచ్చితంగా తీసుకుంటే కోర్టులు ఆపలేవు. ఎందుకంటే ఇంకొక ముఖ్యమైన అంశం కూడా మీ ద్వారా తెలియజేయాలి, అమరావతి రైతులు చేస్తున్న డిమాండ్లో ఒక డొల్లతరం ఏముందంటే కోర్టు ముందు నిలవదు ఏంటంటే 1872 కాంట్రాక్ట్ యాక్ట్ అనేది ఉంటుంది భారతదేశంలో. ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతో కానీ సంస్థలతో కానీ ఒప్పందం చేసుకునేటప్పుడు ఎలా పడితే అలా ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడానికి కూడా లేదు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కదా, ప్రభుత్వంతో కానీ మేము ఒప్పందం చేసుకుంటే అని అనేసి ఎట్లాంటి అట్టు ఒప్పందం. ఇప్పుడు ఉదాహరణకు మీరు నాకు 10 లక్షలు ఇస్తారు, 2 రూపాయలు ఇంట్రెస్ట్ నేను సంతకం పెట్టే చెల్లుతుంది రేపు కోర్టుకి వెళ్తే, నా అవసరం కోసం 10 రూపాయలు కానీ నేను ఇస్తానంట, సంతకం పెడతా, మీరు కోర్టులు ఏం చెప్తుందండి, మేము మీకే శిక్ష వేస్తుంది. ఎందుకంటే చట్టం విరుద్ధం అది, బట్ 2 రూపాయల వరకే కోర్టు గ్యారంటీ ఇస్తుంది. అట్లే కాంట్రాక్ట్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఒక ఒప్పందం చేసుకునేటప్పుడు విస్తృతమైనటువంటి ప్రజలందరి సమస్య, ప్రజలందరి అంటే 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మొత్తం యొక్క భవిష్యత్తుని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఒప్పందం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదు. బేసిక్ అది, అంటే ఆ రాజధాని పెట్టాలని పెడతాము, మీ భూములు ఇవ్వండి అనే వరకు అవకాశం దాటి ఏ సైజు రాజధాని పెట్టాలి, ఎన్ని నగరాలు నిర్మించాలి, మీకు ఎకరాకి ఎన్ని కోట్ల ఆదాయం తెప్పిస్తాము, సింగపూర్ తహా అది బహుశా చట్టంలో ఉండదు, ఉన్నా కూడా 1872 యాక్ట్కి అది విరుద్ధం. కాబట్టి 1882 యాక్ట్కి లోబడి ఏవైతే అంశాలు ఉన్నాయో అంతవరకే కోర్టు జోక్యం చేసుకుంటుంది తప్ప పొలిటికల్ డిమాండ్, పొలిటికల్ సిస్టమ్ చేసే రాజధాని ఎక్కడ ఉండాలి, ఏ ప్రాంతంలో ఉండాలి, ఏ సెక్రటేరియట్ ఎక్కడ ఉండాలనే దాని పట్ల మాత్రం నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అందుకే ప్రభుత్వం కూడా చిన్న తెలివిగా 3 రాజధానులు పెట్టింది. చాలా మంది ఏమనుకుంటున్నారంటే 3 రాజధానులు పొరబడడం ఉండదు, 3 రాజధానులు పెట్టుకుని విశాఖపట్నం తీసుకెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు కొట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాజధాని పెడతారని భూములు తీసుకున్నారు కాబట్టి అది చెక్ కాబట్టి రాజధాని ఉంటుంది కదా, ఎందుకంటే అసెంబ్లీ ఉంటుందా అంటే హైకోర్టు ఉంటుంది అనేది సంబంధం లేదు ఒప్పందానికి. కాబట్టి ప్రభుత్వం ఆ రకంగా టెక్నికల్ గా వెళ్తాను, కోర్టు తీర్పుతో ఈ సమస్యకి ఒక ముగింపు వచ్చేదానికి అవకాశం ఉంది. సార్ ఫైనల్ గా చిన్న క్లారిటీ, ఈ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకునే ఈ పిటిషన్ దారులు వేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది కాబట్టి, అంటే వేళ్ల వరకే ఊరట లభించింది అనుకోవాలా, ఈ ఇన్సైడ్ ట్రేడింగ్లో ఉన్న మిగిలిన వాళ్ళ కేసులకు సంబంధించి వాళ్ళకు కూడా ఇంకా ఈ కేసు ద్వారా ఊరట వచ్చేసింది అని అనుకోవచ్చా? జస్టిస్ రమణ గారు వాళ్ళ కూతురుకు సంబంధించి, పిల్లలకు సంబంధించి గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు కదా, గ్యాగ్ ఆర్డర్ ని కోర్టు కొట్టేసింది కానీ స్టే ఇంకా కొనసాగుతా ఉంది. అది ఇప్పుడు ఏంటంటే కోర్టు మీడియా చేసిన రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే ఇప్పుడు కొటేషన్ కేసు ఎక్స్ కోర్టుకి వెళ్ళాడు, నేను నా పైన సిఐడి కేసు పెట్టింది, పురుషోత్తం అనేది నా పైన, నేను పలానా ఎక్స్ దగ్గర కొన్నాను, కొన్ని అతను కేసు పెట్టలేదు, రిజిస్టర్ కేసు పెట్టకుండా ప్రభుత్వం కేసు పెట్టడం తప్పు కదా అని సెక్షన్ ఉదాహరించాడు, కోర్టు కొట్టేసింది. ఒక వ్యక్తి వేసే పిటిషన్ పైన కోర్టు కొట్టేసింది, ఆ వ్యక్తి పెట్టిన ఆరోపణలకి మీరు చెప్పిన సెక్షన్స్ సంబంధం లేదు కోర్టు కొట్టేసింది. కానీ దీని చుట్టూ ఉన్నటువంటి వ్యవహారాలపైన ప్రభుత్వం అనుమానంతో చేసే ఎంక్వైరీలే ప్రభుత్వం కొట్టేయలేదు, మిగతా అన్ని కొట్టే దీనికి లింక్ అయిన అన్ని కేసులు కొట్టేసింది. కానీ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక సార్వజనీన విచారణ చేస్తాము, దానికి మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి, 700
వైట్ రేషన్ కార్డులు హోల్డర్స్ ఉన్నారు, ఇన్ని వేల ఎకరాలు యూజ్ గా రిజిస్ట్రేషన్ జరిగే దీని వెనక మతలబ్ ఉందని మేము నిరూపిస్తాం. మాకు ఆధారమైన కోర్టుకి వెళ్తే జనరల్ గా ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అధికారం అవకాశం ఉంటుంది కాబట్టి కోర్టు ఏం చెప్తుందో చూడాలి.